దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలపై నిరసనగా తిరుపతి పార్లమెంట్ ఏఐయూడబ్ల్యూసీ అధ్యక్షులు పూతల భాస్కర్ నేతృత్వంలో చిత్తూరు జిల్లా సత్యవేడులో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారాన్ని మోపి జలగల పీల్చుకు తింటున్నారని అలాగే కరోనా నేపథ్యంలో పనులు లేక ప్రజలు ఆర్థిక ఇబ్బందులు అష్ట కష్టాలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం కనికరం లేకుండా పుండు మీద కారం చల్లినట్లు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర ధరలను సాధారణ రీతిలో పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। అనంతరం స్థానిక ప్రజల చేత సంతకాలు సేకరించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యతిరేక విధానాలు మరియు అసాధారణ స్థాయిలో పెరిగిన ధరలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు। మాజీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు మరియు ఏఐయూడబ్ల్యూసీ అఖిల భారత అసంఘటిత కార్మిక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి శ్రీనివాస్ గారు ఏఐయూడబ్ల్యూసీ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ సత్యవేడు నియోజకవర్గంలోని పెట్రోల్ బంక్ వద్ద రాజీవ్ మండల అధ్యక్షులు గారు ఏఐయూడబ్ల్యూసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై వెంటనే తగ్గించాలని నిరసన తెలియజేస్తూ వినియోగదారులచే సంతకాలు సేకరణ చేసుకోవడం జరిగింది। మోడీ గారు గత ఎన్నికలకు ముందు లీటర్ పెట్రోల్ ధర 50 రూపాయలకి అందజేస్తామన్నారు। బహుశా అతి తక్కువ రోజుల్లోనే 50 రూపాయలకి కాల్ లీటర్ అందజేస్తారని మేము ఆలోచిస్తున్నాం। ఇవాళ దేశమంతటా కరోనాతో బాధపడుతుంటే గత 16 నెలలుగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ 110 రూపాయల చేరువలో చేరినది। మోడీ గారు మాటి మాటికి చెప్పే అచ్చేదిన్ అని సత్యదిన్లా తయారైంది। నిత్యావసర వస్తువులు కొనే రేట్లో లేదు, డీజిల్ పెట్రోల్ ధరలు నిత్యావసర వస్తువులు మాదిరి ప్రతి ఇంటికి బండికి అవసరమైంది। అదే విధముగా గ్యాస్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి। ఇవన్నీ వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఏఐడబ్ల్యూసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। జై కాంగ్రెస్, జై జగన్లో గతంలో ఎద్దుల బండ్లు సైకిళ్లలో ప్రజలు ఎత్తుకుంటున్నారో అదే పరిస్థితికి రాబోతుంది। రెండవది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో నిరసనలు డిమాండ్లు భారీ ఎత్తున చేస్తుంది। ఈరోజు ఏఐయూడబ్ల్యూసీ వచ్చిన మన జిల్లా అధ్యక్షుడు మన పూతల భాస్కర్ సార్కి, అదేవిధంగా సార్ కూడా వచ్చిన వాళ్ళందరికీ సత్యవేడు యూత్ కన్వీనర్కి।